మెదక్ జిల్లాలో మహిళా దినోత్సవం గ్రాండ్ గా జరిగింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని చెప్పారామె. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఆడపిల్ల పుట్టిందని భయపడే పరిస్థితులు ప్రస్తుతం లేవన్నారు. కుటుంబాన్ని సమాజంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మహిళలదే అన్నారు. కార్యక్రమంలో చిన్నారుల డాన్సులు ఆకట్టుకున్నాయి. మనల్ని పోషించే స్థాయికి ఎదిగి మనలాగా కుటుంబ గౌరవాన్ని పెంచే విధంగా ఈ సమాజాన్ని శాసించే విధంగా ఈ సమాజంలో ఒక గౌరవపదమైన పోస్ట్ లో ఉండే విధంగా ఆడవాళ్ళు కూడా ఈ రోజులో ఉన్నారు. ఆడపిల్ల అనగానే కడుపులోనే చంపే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా అవన్నీ కూడా తొలగించుకోవాలి. దానికి అమ్మ నుండే ఆదిశక్తి శక్తిగా మారి పోరాటం మొదలు పెట్టాలి. అమ్మ తలుచుకుంటే తప్పకుండా ఇంకో ఆదిశక్తికి తయారు చేయగలుగుతుంది. కాబట్టి ఆడపిల్ల